అది టర్నల్, అది దాంట్లో నుంచి ట్రైన్ అవుతుంది మాయా. గుడ్, ఎల్కేజీలో పడేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఆడేట అడగలిపోతాడు, తెలిసినట్టు రూట్ లోతుకుందిరా. ఓ పని చేద్దాం, ఇగో ఈ మైకిల్ తీసుకొచ్చి దాకా పెడేద్దాం, లేకపోతే పోతాయి. చాలా ఫోర్స్గా ఉంది వాటర్, చాలా ఫోర్స్గా ఉంది. అంటే వర్షాలు గట్టి పడ్డాయి కదా, నిండిపోయింది మొత్తం. చూసారు కదండి రాళ్ళు రప్పలు అని దాటుకొని అయితే వెళ్తున్నాం అక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి అరకులో ఉన్న సాపర అయితే వచ్చామండి. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ క్రౌడ్ అయితే ఏమీ లే. నేను మా ఫ్రెండ్ రవి అయితే వచ్చాం అనమాట అండి. సాపరాయ వచ్చాం. సాపరాయ ఇవ్వండి, కాలు చాలా గట్టిగా వేయాలి, రాళ్ళ మీద నడాలి. ఏ మాత్రం వంగినా సంగినా సరే నడు విరిగిపోద్ది అనమాట. ఉంటుందన్నా, మరి అంత దూరం ట్రావెల్ చేసి వచ్చాం కదన్నా, మాత్రం ఉండదా ఫ్రెండ్స్? హ్యాపీ హ్యాపీ. చూసారు కదా సాపరాయ పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే ఇదనమాట. అందరూ కూడా ఇక్కడే కూర్చుంటున్నారు, చల్లగా ఉంది. దానిలోనే ఇంకో బ్యూటిఫుల్ లొకేషన్, ఇక్కడికి వచ్చేసాం మనం. ఫ్రెండ్స్ చూసారు కదా జలపాతం సాపరాయ. చాలా ఫోర్స్, చచ్చిపోతారు పోయా, చచ్చిపోతాం. మేము అక్కడి నుంచి జారి వాళ్ళం, అక్కడి నుంచి అలా జారుకుని 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 ఇక్కడికి వచ్చి మిల్లు అలాగ వెళ్ళి వాళ్ళం. ఫ్రెండ్స్ సాపరాయి మాత్రం వేరే లెవెల్, బాగుంది. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు రావచ్చు. ఇంకొక మహా అయితే 1 మంత్ గురు వరుస ఇక్కడ ఉంటుంది. 1 మంత్ ఉంటుందా? 1 మంత్, 1 మంత్ మాత్రం ఫుల్గా ఇలాగే ఉంటుంది. దాని తర్వాత కొద్దిగా తగ్గుద్ది అంతే. కానీ ఆ చెప్పులు అయితే ఇప్పిస్తాం, చూసారు కదా చెప్పులు ఇప్పిసి వచ్చాం. చెప్పుల మీద జారాం అనుకోండి ఇంకంతే, ముందు ఫోన్ పోద్ది అంతే, ఇంకేం కాదు. ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ కటిగా వాటర్ ఫాల్స్, చూసారు కదా. ఇది 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఏదో చేయాలి. ట్రెక్కింగ్ చేసిన తర్వాత చెప్తాం. బస్సు ఇక్కడ పామే వచ్చి కుట్టి ఎవరు రాడు, నిజం బస్సు. చూడు ఇక్కడ ఎలా ఉందో అడవి. బ్యాక్ కెమెరా పెడతాం చూడండి ఫ్రెండ్స్, చూడు రైల్వే ట్రాక్. అరే బుర్రా గ్రహాలు ఇది. అరే బొక్కలా ఉందన్న, అది బుర్రా గ్రహాలు కాదే, ఇది బుర్రా గ్రహస్ కాదమ్మాయా. కాదు, అది అది టర్నల్, అది దాంట్లో నుంచి ట్రైన్ అవుతుంది మాయా. ఇంకో 2 గంటలు అయితే అల్లడి నుంచి వాడు చూసావా, అక్కడికి వెళ్ళాలి. కనబడు పదా, మన ఎస్ఎస్సి బ్యాచ్ అంతా ఈ ట్రిప్ వేసుకుంటే బెస్ట్. ఎక్కడ వెళ్ళదే సరిద్దు. ఆ అమ్మాయిని మాత్రం నిజంగా వదలకూడదురా. ఇదంతా ఇదేనండి, రోడ్డు వేస్తున్నట్టున్నారు. చూసారు కదా ఎంత బురద రోడ్ పడుతుంది. ఈరోజు డేట్ వచ్చరికి 24th September 2024. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మనకి 2:18 అయితే అవుతుంది అనమాట. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఇదిగోండి మా ఫ్రెండ్ రవి, నేను ఈ మెట్లు ఎక్కిపోతున్నాం. దట్టమైన అడవి అంతే, ఇంకో 500 మీటర్స్ అయితే ఉంది. చుట్టూ చూసారు కదా థిక్ ఫారెస్ట్, చాలా డేంజర్గా ఉందండి బాబు. చెమట్లు కారిపోయి నేనైతే చెప్పులు తీస్తాను, ఎందుకంటే ఇలాగైతే నడుచుకుంటూ వెళ్ళాలి. చెప్పులు తీస్తాను, పొజిషన్ ఎలా ఉంటుందని. మనకి చెప్పులు తీస్తాను కనబడుతుంది కరెక్ట్గా. సౌండ్ మాత్రం బేభత్వంగా వచ్చేస్తుంది, జలపాతం సౌండ్. ప్రమాదాలన్నీ దాటుకొని కటిగా వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. ఫ్రెండ్స్ చూసారు కదా జలపాతము, చాలా చల్లగా ఉన్నాయి వాటర్, మామూలు లేదు.
కింద బైక్ తడిసిపోద్ది, బైక్ తడిసిపోయి పక్కడి పడ్డే. ఏంటి బ్రో ఉంది ఆకాశం చిల్లిపడి వాటర్ వస్తున్నట్టు చూసే కదా మరి రవి ఎక్కిపోతున్నాడు. ఫ్రెండ్స్ ఈ టైమే రావాలి, కరెక్ట్ కదనా? ఇదే టైం రావాలి. నవంబర్ వరకు వస్తే మీకు ఫుల్ చూసారు కదా పైన, అదే అనమాట వాటర్ ఫాల్స్. మనం ఇంకో ప్లేస్కి వెళ్దాం అరకులోని. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు కింద కటిక వాటర్ ఫాల్స్ చూసారు కదా, కొద్దిగా స్టెప్స్ అయితే ఎక్కుతున్నామండి. తర్వాత కూడా ఇంకొక వ్యూ అయితే కనబడుతుంది అనమాట, అదే వాటర్ ఫాల్స్ కానీ వ్యూ మాత్రం డిఫరెంట్ వ్యూ అయితే చేంజ్ అవుతుంది అనమాట. ఒకసారి దాన్ని కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ కటిక వాటర్ ఫాల్స్ వ్యూ అంటే చూసినారు కదా, ఇది టాప్ సైడ్ వ్యూ అనమాట. మనం చూసింది గ్రౌండ్ సైడ్ వ్యూ, అక్కడ నుంచి చూసాం ఇది టాప్ సైడ్. ఇదండి టాప్ సైడ్ వ్యూ, మాత్రం ఫోర్స్ ఒక లెక్కలో వస్తుంది, మామూలుగా కాదు. బాబాయ్ అక్కడికి వెళ్తాను, ఇదిగో బాబాయ్ అక్కడికి వెళ్ళి. అయితే సిగ్నల్ లేదా? అవును ప్రశాంతంగా ఉన్నాను. ఏ సిగ్నల్? ఎవరు ఫోన్ చేస్తారా? అవును చేస్తారు చేస్తారు, పక్క చేస్తారు. ఫ్రెండ్స్ కడిగా వాటర్ ఫాల్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం అరకులోనే చాలా ఫేమస్, ఆ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నామండి. రండి, ఇప్పుడు టైం కరెక్ట్గా వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్గా 2:55 అయితే అయింది. చూద్దాం మరి మరి వేరే వాటర్ ఫాల్స్కి వెళ్దావా లేదనుకుంటే ఏంటనేది అక్కడ డిసైడ్ అవుతాం. తమ రారా, టైం అయిపోతుంది, మెల్లిగెళ్దాం, మెల్లి దిగుందా. ఈ కటిక వాటర్ ఫాల్స్ మొత్తం కూడా కొద్దిగా చూడండి, మొత్తం అడవిలాగా ఉంది కదండి. మీరు మొత్తం చూస్తున్నారు కదా, ఇది మొత్తం అడవిలాగా ఉంటుంది. అడవి నుంచి ఇదనమాట, మనం ఈ వేలో వెళ్ళామంటే కటిక వాటర్ ఫాల్స్ పైకి వచ్చి ఈ వేలో వెళ్ళామంటే కిందకి వెళ్తాం, కటిక వాటర్ ఫాల్స్ కిందకి వెళ్తాం. ఈ వేలో వెళ్ళామంటే మనం పైకి అయితే వెళ్తామండి. కానీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. చాలాసార్లు నేను కటిక వాటర్ ఫాల్స్కి వచ్చాను కదా, ఇంత పెద్ద వ్యూని అయితే అసలు చూడలేదు. స్టార్టింగ్లో ఎప్పుడో చూశాను నేను, మళ్ళీ ఇప్పుడైతే చూస్తున్నాను అనమాట. బాగుంది, వర్షాలు కదా ఫుల్గా ఎక్కువ ఎక్కువ వాటర్ ఉంది, వర్షాలకి ఎక్కువ వాటర్ ఉంది.